హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ పంతులు. నేను మీ పంతులనండి. లాస్ట్ వీడియో నేను మిమ్మల్ని అడిగినట్టు 400 లైక్స్ అడిగానండి. నాకు ఆల్మోస్ట్ 978 లైక్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. ప్లస్ ఈ విషయం నాకు క్లియర్గా ప్రతిసారి అర్థమవుతుంది సార్. మీ లైక్స్తో మీ కామెంట్స్తో నాకు ప్రతిసారి ఏ విషయం అర్థమవుతుంది అంటే మీరు లెర్నింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారనే విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి సార్, ఒక కంపల్సరీగా విషయం చెప్తుంది, ఏ స్ట్రాటజీ అయితే నేను చెప్తున్నానో దాన్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్లో ఎటువంటి డౌట్ వచ్చినా సరే నా వాట్సాప్ నెంబర్ ఉంది మీ దగ్గర, నా టెలిగ్రామ్ నెంబర్ ఉంది, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, చాట్స్ పెట్టొచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో నేను ఫ్రీ ఉంటాను, ఈవినింగ్ టైంలో మీరు కాల్ చేయొచ్చు. ప్లస్ ప్రతి ఒక్కళ్ళ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. నేను నేర్పించడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నానండి, మీరు నేర్చుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉండాలి. ఎవ్వరు కూడా ఇలా నేర్పియరు సార్, నేను ఉన్న విషయం చెప్తున్నా, ఎవ్వరు కూడా ఇలా నేర్పారు. నాకు టీచింగ్ ఫీల్డ్ అనేది చాలా ఇష్టం. ప్లస్ స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నానండి. ప్లస్ విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను సార్, మరీ మరీ గుర్తుపెట్టుకోండి, విత్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకు నేను అంత పర్టికులర్గా చెప్తున్నాను అనే విషయం. ఇవాళ టాపిక్లోకి వెళ్దాం సార్. సింపుల్గా ఇవాళ టాపిక్ చెప్పాలి అనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు ఎలా సపోర్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఒకసారి మీరు బ్యాక్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో చూడొచ్చు. కావాలంటే మీకోసం ఐ బటన్లో పెడతాను, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో పెడతాను, అది చెక్ చేయండి. ఎప్పుడైనా సార్ గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ ప్రతిపలిచి ఒక స్టాక్ పడాలంటే ఇట్లా పడుకుంటూ పోతుందంటే ఇట్లా పడదండి స్టాక్. ప్లస్ గుర్తుపెట్టుకోండి సార్, మరీ మరీ చెప్తున్న ఈ పాయింట్స్ కమింగ్ డేస్లో మీకు నా వీడియోస్లో చాలా లాజికల్గా పనికొస్తాయండి. ప్లస్ ఎప్పుడైనా ఒక స్టాక్ కంటిన్యూస్గా పడుకుంటూ వచ్చిందండి, ఓకే, పడుకుంటూ వచ్చిన తర్వాత అది హాల్ట్ చేయాలి, కొంచెం సేపటికి హాల్ట్ చేయాలి. అంటే ఈ నేరో రేంజ్లోనే కొన్ని రోజులు ఉండాలి, ఉంటే ఆ స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ స్టాక్ సార్ బాగా దిగిపోయింది సార్, మనకి ఒక 500 ఉన్న స్టాక్ 50 రూపీస్కి వచ్చేసింది సార్, మరి పైకి వెళ్తుందా వెళ్ళదా అనే క్వశ్చన్ అడుగుతారండి ప్రతి ఒక్కరు. అలా కాకుండా మీరు సింపుల్ ఒకటే ఆలోచించుకోండి, ఏ స్టాక్ అయినా మార్కెట్ పడడానికి టైం పడదు, మార్కెట్ కింద పడడానికి టైం పట్టదు, ఓకేనండి, మార్కెట్ కింద పడడానికి టైం పట్టదు. కానీ మార్కెట్ పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా అది ఫైట్ చేయాలండి, ఓకే. ఎవరైనా నాశనం అయిపోవడానికి మాత్రం ఈజీ సార్, ఈజీగా నాశనం అయిపోవచ్చు, కానీ వాడు బాగుపడాలంటే వాడు చాలా కష్టపడాలి, చాలా కష్టపడితే కానీ బాగుపడదు. అట్ ద సేమ్ టైం వాడికి నాశనం అయిపోవడానికి ఒక్కరోజు చాలండి, కానీ బాగుపడడానికి ఒక్కరోజు సరిపోదండి, చాలా రోజులు ఆగాల్సి వస్తుంది, దానికోసం చాలా రోజులు కష్టపడాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక స్టాక్ ఏదైనా కంటిన్యూస్గా పడుకుంటూ వచ్చిందంటే అది పైకి వెళ్ళబోతుంది, ఇక మీద ఇది పై అప్ ట్రెండ్ పట్టబోతుంది అని ఎలా తెలుస్తుంది అంటే ఈ విధంగా తెలుస్తుంది సార్, క్లియర్ అండ్ కట్గా చెప్తున్నాను. ఇప్పుడు మీకు చెప్తాను ఎలా చేయాలి, ఏం చేయాలి, జాగ్రత్తగా వినండి. మరీ మరీ చెప్తున్నాను సార్, టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, టాపిక్ క్లియర్గా మొత్తం వినండి, ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నాకేమన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఈవినింగ్ పూట కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ చేయండి, టెలిగ్రామ్ చేయండి. మేము లెర్నింగ్ మీకు చెప్పడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్, ఓకే, మీరు ఇంట్రెస్ట్ ఉన్నా నాకు అర్థమైంది, ఎందుకంటే చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి, ప్లస్ నా ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దామండి. ఒక స్టాక్ కంటిన్యూస్గా పడినప్పుడు సపోర్ట్ ఎలా బ్రేక్ చేస్తుంది, రెసిస్టెన్స్ ఎలా బ్రేక్ చేస్తుంది అనే విషయం తెలుసుకుందామండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఒక స్టాక్ పడిందండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ అనే స్టాక్ కంటిన్యూస్గా పడుకుంటూ వచ్చింది సార్, ఓకే, ఎక్స్వైజెడ్ అనే స్టాక్ కంటిన్యూస్గా పడుకుంటూ వచ్చిందండి, ఓకే. దాని తర్వాత ఇది ఏం చేస్తుందంటే హాల్ట్ చేస్తుంది సార్. హాల్ట్ అంటే ఆగడం, వెయిటింగ్ పీరియడ్, పూల్ పీరియడ్ అంటాం దీన్ని మనం, హాల్ట్ అంటే ఆగడం. ఈ స్టాక్ ఏం చేస్తుందంటే, ఎవరైనా సపోర్ట్ రెసిస్టెన్స్ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఇది ఈ స్టాక్కి రెసిస్టెన్స్ అనే విషయం తెలుసు. ఏం లేదండి, సింపుల్గా ఇది ఫస్ట్ టైం వెళ్ళి దీన్ని టచ్ చేస్తుంది సార్, ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఫస్ట్ టైం వెళ్ళి దీన్ని టచ్ చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ సెల్ చేసుకోవచ్చు సార్, మీకు నేను క్లియర్గా చెప్పేస్తున్నా, ఇక్కడ సెల్ చేసేసుకోవచ్చు, ఓకేనా అండి, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ టైం వెళ్తుంది సార్, సెకండ్ టైం మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ టచ్ చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పర్టికులర్ పీరియడ్లో మనం ఏం చెయ్యమండి, మళ్ళీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, అది కూడా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తుంది, టక్కంత బ్రేక్అవుట్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఫస్ట్ టైం వెళ్తుంది, ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, మళ్ళీ సెకండ్ టైం వెళ్తుంది, మళ్ళీ థర్డ్ టైం వెళ్ళినప్పుడు బ్రేక్అవుట్ ఇస్తుంది సార్. ఇదే లాజిక్ మీద నేను మీకు విజీడిఎల్ కాల్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ కాలేదో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ కాల్ ఎలా ఇచ్చాను, టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ కాల్ ఇచ్చాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే విధంగా నేను విజీడిఎల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇది రెసిస్టెన్స్ జోన్ అండి, ఇది ఈ గ్యాప్ అనేది కంప్లీట్గా రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, మార్కెట్ ఫస్ట్ టైం వచ్చింది కిందకు వచ్చింది, సెకండ్ టైం వచ్చింది కిందకు వచ్చింది, థర్డ్ టైం వచ్చింది మార్కెట్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ వెళ్ళిపోయింది సార్, చూపిస్తా చూడండి మీకే.
ఇది చూడండి వీడియోలు ఎప్పటి నుంచి పడుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. స్టాక్ కంటిన్యూస్గా వీడియోలు అనే స్టాక్ పడుకుంటూ పడుకుంటూ వచ్చిందండి. ఇంకోండి సార్, పడుకుంటూ సేమ్ నేను చెప్పినట్టే వచ్చిందా? ఇదే లాజిక్ మీద మీకు కాల్ ఇచ్చాను సార్. వీడియోలు నేను ఏం రాకెట్ సైన్స్ వాడలేదు, దాంట్లో మీరు ప్రాఫిట్ బుక్ చేశారు ఆల్రెడీ, దాన్ని నేను రాకెట్ సైన్స్ ఏం వాడలేదండి. సింపుల్గా ఏం చేయలేదు, జోన్ వేసాను. అంటే ఇది రెసిస్టెన్స్ జోన్ అని ఒకటి క్లియర్గా వేసేసుకున్నాను ముందే. ఇది రెసిస్టెన్స్ జోన్ ఉండే అండి, ఇది దాటంగానే మార్కెట్ బైలోకి వెళ్ళిపోతుంది అనే విషయం నాకు తెలుసు. సో అర్థం ఇక్కడ చూడండి, సింపుల్గా ఏం చేసింది, మార్కెట్ బైలోకి వెళ్ళిపోయిందండి. నేను ఏం చెప్పాను మీకు, 3 times టచ్ చేస్తుంది, వచ్చింది, ఫస్ట్ టైం టచ్ చేసింది, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం సార్, మళ్ళీ వచ్చింది, దిస్ ఈజ్ ద సెకండ్ టైం సార్, థర్డ్ టైం చూడండి బ్రేక్. నేను ఇదే లెవెల్ కదండి మీకు వీడియోలు బయింగ్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. సింపుల్గా ఉందా లేదా సార్? అంటే ఇది హాల్టింగ్ పీరియడ్, అంటే ఈ స్టాక్ ఇక్కడ ఫైట్ చేసింది సార్, బయ్యర్ సెల్లర్ ఫైట్ జరిగింది. ఇది ఎన్ని రోజులు జరిగింది తెలుసా సార్? ఆల్మోస్ట్ 12th March నుంచి 12th May, మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు ఫైట్ చేసింది సార్ ఇది. ఇది 3 నెలలు ఫైట్ చేసిన తర్వాత మాత్రమే పైకి వెళ్ళింది సార్. అంటే ఇలాంటి స్టాక్స్ మనం చూస్తూ ఉండాలి. మనం అనుకుంటా ఉన్నాం సార్ కింద తక్కువ దొరుకుతుంది కొనుక్కుంటా, తక్కువ దొరుకుతుంది కొనుక్కుంటా కాదు సార్, అందరికీ చెప్తున్నా, మీ అందరి మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే తక్కువలో దొరుకుతుంది కొనుక్కోవాలి, పెరుగుతుంది అమ్ముకోవాలి, అది కాదు సార్. కరెక్ట్ బ్రేక్అవుట్స్ ఇక్కడ నుంచి ఇక మీరు ఆగొద్దు, మార్కెట్ వెళ్ళిపోవాలి. ఇదే విషయం నేను మరీ మరీ చెప్తున్నాను. కింద స్టాక్స్ కూడా తీసుకోవచ్చండి, ఎప్పుడు బ్రేక్అవుట్స్ మీద తీసుకోవాలి, కరెక్ట్గా ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అవుతుందనే విషయం మీద తీసుకోవాలి. ఓకేనా సార్? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, క్లియర్గా వినండి, మరీ మరీ చెప్తున్నా, క్లియర్గా వినండి. ఓకే, ఒక స్టాక్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎలా బ్రేక్ అవుతుందో చెప్పబోతున్నాను. ఇది సపోర్ట్ కంప్లీట్ అవ్వనివ్వండి, ఇప్పుడు చెప్తా రెసిస్టెన్స్ కూడా. నెక్స్ట్ ఒక స్టాక్ కంటిన్యూస్గా కింద పడుకుంటూ వచ్చినప్పుడు దాన్ని రెసిస్టెన్స్ జోన్కి ఫస్ట్ టైం వెళ్ళి టచ్ చేస్తుంది. ఓకే, ఇది రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాను. ఫస్ట్ టైం వెళ్ళి టచ్ చేసినప్పుడు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయండి. దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది సెకండ్ టైం, దిస్ ఈజ్ సెకండ్ టైం, మళ్ళీ కిందకి వెళ్తుంది, మళ్ళీ ఈ థర్డ్ టైం బ్రేక్ అయిపోతుంది సార్. ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇక్కడ మీరు బై చేసుకొని హ్యాపీగా టార్గెట్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అండి. ఓకే, ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. రెసిస్టెన్స్ అంటే పైకి వెళ్లకుండా ఆపేవాడిని రెసిస్టెన్స్ అంటాం, అది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అండి. ఇప్పుడు మనం సపోర్ట్లోకి వెళ్దాం సార్. ఓకే, ఇప్పుడు అసలు సపోర్ట్ ఎలా బ్రేక్ అవుతుందంటే, ఒక స్టాక్ కంటిన్యూస్గా పైకి వెళ్ళింది సార్, ఇలా కంటిన్యూస్గా ఒక స్టాక్ పైకి వెళ్ళింది. ఓకే, అది ఏం చేస్తుంది అంటే, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో చూసిన వాళ్ళకి ఇది సపోర్ట్ అనే విషయం క్లియర్గా తెలిసిపోతుందండి. ఓకే, ఇది సపోర్ట్ అనే విషయం క్లియర్ తెలుసు. ఇది ఫస్ట్ టైం వస్తుంది సార్ సపోర్ట్ని టచ్ చేయడానికి. ఓకే, ఫస్ట్ టైం సపోర్ట్ చేయడానికి వచ్చిన బై చేసుకోండి సార్, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం సపోర్ట్కి టచ్ చేయండి, బై చేసుకోండి. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ సెకండ్ టైం వస్తుంది, ఇది వదిలేయండి ఈ పీరియడ్, మళ్ళీ వెళ్తుంది, ఇది థర్డ్ టైం బ్రేక్ అవుతుందండి. ఓకే, ఈ థర్డ్ టైం మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. కమ్మింగ్ డేస్లో అనాలిసిస్ వీడియోస్లో, మీకు డైలీ అనాలిసిస్ వీడియోస్లో ఇవి చాలా పనికొచ్చే పాయింట్స్ అండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అప్పుడు చెప్పే లాజిక్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ థర్డ్ టైం వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది సార్, థర్డ్ టైం వచ్చినప్పుడు బ్రేక్ అయితే ఇక్కడ మీరు సెల్ చేసి, ఇక్కడ మీరు సెల్ చేసేసుకోవచ్చు అండి, హ్యాపీగా అయిపోతుంది. ఇక్కడ మీరు సెల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం బై చేయండి, థర్డ్ టైం వచ్చినప్పుడు సెల్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. ఇదే విషయం నేను మీకు చార్ట్స్లో చూపిస్తాను, చెక్ చే మీకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి ఫేవరెట్ స్టాక్ రిలయన్స్కి వెళ్దాం సార్. ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు కదా సార్ రిలయన్స్ ఎందుకు దిగింది అని. ఇదే లాజిక్ మీద దిగింది సార్ రిలయన్స్, ఏం పెద్దగా వేరే లాజిక్ మీద దిగలేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి, రిలయన్స్ ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ ఇంత డౌన్ వచ్చింది, అందరు వైరస్ వల్ల దిగింది, అది ఇది వైరస్ ఇక్కడ వచ్చింది సార్, వైరస్ ఈ పర్టికులర్ ప్లేసెస్లో వైరస్ అండి, మరి దాని ముందు ఎందుకు దిగింది రిలయన్స్? మాట్లాడుకుందాం సార్ దాని గురించి. ఇది మీకు రెసిస్టెన్స్ అంటే మార్కెట్ కంటిన్యూస్గా గుర్తుపెట్టుకోండి సార్, ఈ పర్టికులర్ ప్యాటర్న్స్లో పైకి వెళ్ళిందండి. ఓకే, అయితే ఇది మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ జోన్ అండి. ఓకే, ఇది సపోర్ట్ జోన్ మార్కెట్కి. ఓకే, ఈ సపోర్ట్ జోన్లో మార్కెట్ మళ్ళీ డిలీట్ చేస్తున్నాను సార్ మీకు కొంచెం క్లారిటీ కోసం. ఇది సపోర్ట్ జోన్ అండి. ఓకే, చెప్పాను కదా లాస్ట్ టైం మార్కెట్ ఎక్కడి నుంచి అయితే యూటర్న్ తీసుకుందో అదే మీకు సపోర్ట్ జోన్. మార్కెట్ ఫస్ట్ టైం వచ్చిందండి సపోర్ట్కి, సెకండ్ టైం వచ్చింది సార్, థర్డ్ టైం బ్రేక్ ఇచ్చింది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గ్యాప్ 3లో మీకు కవర్ అవుతుందండి. ఇది గ్యాప్ ఉండడం వల్ల, గుర్తుపెట్టుకోండి సార్, మరీ మరీ చెప్తున్నా, ఇది గ్యాప్ ఉండడం వల్ల గ్యాప్ 3 సపరేట్గా పెడతాను నేను. ఇందాక కూడా గ్యాప్ ఉంది, ఇది కూడా గ్యాప్ ఉంది, గుర్తుపెట్టుకోండి సార్. ఈ గ్యాప్ 3లో ఏమైపోతాయంటే జోన్ సార్, ఇది జోన్ సపోర్ట్ అంటాం దీన్ని. నేను గ్యాప్ 3 పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం ఇది సపోర్ట్కి ఇక్కడికి వచ్చింది,
మీకు ఎంట్రీ దొరకలే, ఓకే ఎంట్రీ దొరకలే హ్యాపీ, లేకపోతే ఇది కూడా ఫస్ట్ టైం సపోర్ట్ అనుకోండి. ఓకే ఇది ఒకవేళ ఇది ఫస్ట్ టైం సపోర్ట్ అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళింది, గ్యాప్ థియరీ ప్రకారం కంపల్సరీ ఇదే సపోర్ట్ తీసుకుంటాం. సెకండ్ ఫస్ట్ టైం మార్కెట్ పెరిగింది, ఫస్ట్ టైం వచ్చింది, మళ్ళీ దిగింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ అంటే 1, 2, 3 థర్డ్ టైం బ్రేక్ అయినప్పుడు గుర్తుపెట్టుకుంటా, థర్డ్ టైం బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఎక్కడికి వెళ్ళిందండి? ఆల్మోస్ట్ 864 రూపీస్. రిలయన్స్ మీకు ఎక్కడ దొరికింది సార్? 485 రూపీస్. ఆల్మోస్ట్ ఎంత దొరికింది సార్? ఆల్మోస్ట్ మీకు ప్లస్ ఇంకోటి ఏం చెప్పాను సార్, నేను కంపల్సరీ రిసిస్ట్ సపోర్ట్ బ్రేక్ అయ్యేటప్పుడు విత్ వాల్యూమ్ బ్రేక్ అయింది, ఎట్ ద సేమ్ టైం ఒక్కసారి సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఆ రేట్ మళ్ళీ మీకు రావడమే కష్టం, అంత మంచిగా వెళ్ళిపోతుంది సార్. హ్యాపీగా ఇక్కడ సెల్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఏ ప్లేసెస్లోనే బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్. ఏ ప్లేసెస్లో ఏ ప్రైస్లో బుక్ చేసుకున్న సార్ వాడికి లాభం వస్తుంది తప్ప వాడికి నష్టం రాదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, జాగ్రత్తగా వినండి, వీడియో క్లోజ్ చేయబోతున్నాను. సపోర్ట్ ఎలా బ్రేక్ అవుతుందంటే మార్కెట్ పైకి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఇది ప్రీవియస్ సపోర్టు. మార్కెట్ ఫస్ట్ టైం వచ్చి సపోర్ట్ టచ్ చేస్తుంది, ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు బై చేసుకోవచ్చు, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు వదిలేయండి, థర్డ్ టైం బ్రేక్ అయ్యేటప్పుడు మాత్రం సెల్ చేసుకోండి. సపోర్ట్ బ్రేక్ అవ్వబోతుంది అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం సపోర్ట్ బ్రేక్ అవ్వబోతుంది అనే విషయం మీకు తెలిసిపోతుంది. ఇదే లాజిక్ మీద నేను మీకు ఆల్రెడీ బై కాల్ ఇచ్చి కూడా చూపించాను, ఓకేనండి, బై కాల్ ఇచ్చి కూడా చూపించాను, అంటే స్ట్రాటజీ చెప్పేయడం కాదు సార్, స్ట్రాటజీ నేర్పిస్తున్నాను, లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి, నేర్చుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు కూడా పనికొస్తుంది, ఇవన్నీ పనికొచ్చే విషయాలు తప్ప మార్కెట్లో పనికిరాని పిచ్చి ఏమంటారు అందులో ఈ న్యూస్ జరిగింది ఇందులో ఈ న్యూస్ జరిగింది అని సొల్లు వీడియో కాదు ఇది, మీకు పనికొచ్చే వీడియోస్ ఇవి. ఇంకోటి అండి, కంపల్సరీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మొన్న మనం కాల్ బై ఎలా చేయాలనే విషయం గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ నేను పుట్ ఎలా బై చేయాలనేది స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 500 లైక్స్ ఈ వీడియోకి, ప్లస్ ఎవ్రీ వన్ కామెంట్ అండి, కంపల్సరీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లస్ నెక్స్ట్ మీకు ఇంకో విషయం ఏంటంటే కాల్స్ పుట్స్ గురించి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే నాకు అసలు కాల్ అంటే తెలియదు సార్, పుట్ అంటే తెలియదు సార్ అంటే బిగినర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అని కొట్టండి కామెంట్ బాక్స్లో. లేదండి నేను పుట్ గురించి నాకు తెలుసుకుందాం అనుకుంటున్నా అంటే బై పుట్ ఆర్ సెల్ పుట్ అని కొట్టండి, ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది ఎవరెవరు బిగినర్స్ ఎవరు ఏంటనే విషయం కూడా నాకు అర్థమైపోతుంది. సో దట్ ఐ కెన్ ఇంకా మిమ్మల్ని ఈజీగా నేను ట్రైన్ చేయడానికి ఉంటుంది, నాకు ఒక ఐడియా ఉంటుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారనే విషయం. మరీ మరీ చెప్తున్నాను సార్, చెప్పే ప్రతి స్ట్రాటజీ ప్రాక్టీస్ చేయండి, దెన్ కమ్ టు మీ. ఈ అంతేగాని నేను చెప్పేశామా నెక్స్ట్ రోజు మార్కెట్లో దూకేసామా, ఇలా చేయకండి. థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, థ్యాంక్ యూ సో మచ్.